అంటే దీంట్లో అడుగు భాగం చదువు చేసుకుని పేడ నీళ్ళతో శుభ్రంగా అలికి ఆ తర్వాత ఆకులము మన పంట పొలాల వెళ్ళిన చెత్తా చెదరము అలాంటివన్నీ ఒక ఫీట్ ఐటి వరకు నింపి ఆ తర్వాత పేడ నీళ్ళు మట్టి కలపాలండి ఇలా చదువు చేసిన తర్వాత ఏం చేస్తావు అడుగు భాగంలో చదువు చేసిన తర్వాత పేడ నీళ్ళతో చిక్కని నీళ్ళతో అలకాలి ఇలా నీళ్లు ఎందుకు ఇప్పుడు మనము అడుగు భాగం అలుక్కోవాలి కదా నువ్వు నీళ్లు జల్లి అలుక్కుంటే పేడ గట్టిగా అంటుకుంటుంది అడుగుకి ఈ విధంగా నాలుగు మూలల చదరంగా అలుక్కొని తర్వాత మనం మెత్తని కర్రలతో వాటితో నింపుకోవాలి నాడెప్ కంపోస్ట్ బిట్టును ఈ విధంగా నాలుగు మూలల నీళ్ళతో అలుక్కోవాలి ఈ విధంగా బిట్టు మొత్తం నాలుగు మూలల ఎక్కడ కూడా గ్యాపులు రాకుండా మంచిగా గ్యాపులు లేకుండా మంచిగా అలుక్కోవాలి నాడెప్ప కంపోస్ట్ ని వివిధ రకాల ఆకులు తెస్తున్నామండి మన పొలంలో దొరికేవి ఇది జీలుగా అంటారు వరి కరిగట్లు వేసి తొక్కేస్తుంటాము దాన్ని ఇప్పుడు మనం నాడే కంపోస్ట్ బిట్లో కూడా వేస్తున్నామండి ఇది వేపాకండి మనం కంపోస్ట్ బిట్లో ఈ విధంగా నాలుగు మూలలు పడేటట్లు పలుచగా చల్లుకోవాలి ఇది ఆమదమాకు మన చేల్లో దొరికేది ఇది జీలుగా ఇది కంది ఆకు ఇది సీతాఫలం ఆకు ఈ విధంగా కంపోస్ట్ బిట్లో అన్ని రకాల ఆకులు ఆరించ్ల మందం వేసి తొక్కిన తర్వాత పేడ నీళ్ళు నాలుగు కిలోల పేడ వంద నీటిలో కలిపి ఈ విధంగా చల్లుకోవాలి నాలుగు మూలల ఈ బకెట్ పదిహేను లీటర్ల వరకు ఉంది ఈ బకెట్తో ఒక ఆరు ఏడు బకెట్లు చల్లుకుంటే మనకు వంద లీటర్లు సరిపోతుంది పేడ ఎందుకు ఇందులో ఆకులాలం లేచినం కదా ఆకులాలం తొందరగా కుళ్ళడానికి పేడలో ఉన్న సూక్ష్మజీవులు ప్రక్రియ ఉంటుంది ఆ సూక్ష్మజీవులు దాన్ని కుళ్లింపజేస్తాయి కాబట్టి పేడ నీళ్ళు చల్లుతున్నాం ఇది పుట్టమటండి మనం ఆకులు పేడ నీళ్ళు చల్లిన తర్వాత ఈ మట్టిని ఈ విధంగా ఇది పదిహేను కేజీలు ఉందండి ఈ విధంగా నాలుగు గంపలు వేసుకుంటే సరిపోతుంది మనకు ఒక వరుసకి ఇది ఉత్తరైన ఆకండి ఇలా మనం పరుచుకుంటున్న నాడిప్ కంపోస్ట్ హౌజులు ఇది వేపాకు నాలుగు మూలలో ఇలా సమానంగా చల్లుకోవాలండి ఇది కానుగాకు ఇది గ్లైరిసిడి ఆకు ఇది సుబాబులాకండి ఇది మన కలుపు మొక్కలు అండి మన పొలంలో వే వేస్ట్ మొక్కలు కలుపు మొక్కలు ఇది సీతాపలం ఆకు ఇది వాయిలాకు ఇది పచ్చి గడ్డి ఆకు పచ్చి మన పైరులో పెరిగే గడ్డి మొక్కలు ఇది ఉత్తరేణి ఆకు ఇది జిల్లే ఆకండి ఈ పచ్చాకులతో పాటు ఎండుగడ్డిని కూడా వేసుకోవచ్చండి మనం కలుపు కలుపు ఎండిపోయిన చెత్తా చెదారం కూడా దీంట్లో వాడుకోవచ్చు ఈ విధంగా మనం నాడే కంపోస్ట్ పెట్టిన పూర్తిగా నింపుకున్నాం పూర్తి స్థాయిలో నింపుకున్న తర్వాత మళ్ళీ పేడ నీళ్ళు ఈ చివరి పొర అన్నట్టు చివరి పొర మీద పేడ నీళ్ళు చల్లుకుంటున్నాం పేడ నీళ్ళ తర్వాత మళ్ళీ మట్టి కప్పి పేడ మట్టితో అలుకుంటే అయిపోతుంది ఈ విధంగా మనం కంపోస్ట్ బిట్ను పూర్తిగా నింపుకున్నాం ఇప్పుడు ఇప్పుడు పేడ మట్టితో మూడించుల మందం మంచిగా అలుక్కుంటే సరిపోతుంది మనం కంపోస్ట్ బిట్ను ఈ విధంగా నింపుకోవాలండి అయితే మొదలు ఒక అడుగు ఆకులు వేసుకోవాలి దాని మీద నాలుగు కేజీల పేడ అరవై వంద లీటర్ల నీళ్ళలో కలిపి పలుసగా చిలకరించాలి మొత్తం నాలుగు మూలలు తడిసే విధంగా అదే విధంగా పొరలు పొరలుగా వేసుకుంటూ పేడ నీళ్ళ మీద మట్టి అరవై కేజీల మట్టి పరుచుకోవాలండి మట్టి పరుచుకున్న తర్వాత మళ్ళీ ఆకు ఆకు మీద పేడ నీళ్ళు మట్టి ఆ విధంగా పూర్తిగా కంపోస్ట్ బిట్ నిండేంత వరకు చేసుకొని ఇప్పుడు నిండింది చివరిగా మనం పేడ నీళ్ళు జల్లుకున్న తర్వాత ఈ విధంగా మట్టితో పూసుకోవాలండి కంపోస్ట్ బిట్ను మనం ఈ విధంగా పూర్తిగా నింపుకున్న కంపోస్ట్ పెట్టింది మూడించుల మందం పేడ మట్టి మిశ్రమంతో పూయాల్సి ఉంటుంది అలా పూయడం వల్ల ఈ మట్టి మీద పూస్తే అది వస్తుంది కాబట్టి ఈ విధంగా పేడ నీళ్ళు మొదలుగా చల్లుకుంటున్నాము పేడ నీళ్ళు చల్లిన తర్వాత మట్టి పేడ మిశ్రమం చేసి మూడించుల మందంలో పూసుకుందాం ఈ విధంగా పూర్తిగా నిండిన నాడెప్ కంపోస్ట్ను మనము చివరగా ఇంచుల మందంతో మట్టి పేడ మిశ్రమంతో మూడించుల మందం పూస్తున్నాము ఈ విధంగా పూస్తే ఇక మన కం కంప్లీట్ గా అయిపోతుంది మనం ఈ విధంగా కంపోస్ట్ బిట్ని పూర్తిగా నింపుకున్న తర్వాత మట్టి పేడ మిశ్రమంతో మూడించుల మందం అలుక్కుంటున్నాం ఇప్పుడు ఈ విధంగా అలుకుంటే నాడే కంపోస్టు నింపడం పూర్తవుతుంది చివరగా పూర్తి అయిందా ఆ అయినట్లే ఇప్పుడు మనం ఇంచుల మందం మట్టి పేడ మిశ్రమంతో అలుకున్నాం కదా ఈ విధంగా అనుకున్న తర్వాత ఇప్పటి నుంచి ఏడు రోజుల వరకు రోజు ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి ఇట్లా పైన చిల్కరించాలి మనం పోషణం అనుకో డొల్లిపోతాయి ఇక్కడ పొరలిపోతాయి నీళ్లు కాబట్టి రోజు ఒక బిందె నీళ్లు తెచ్చి పైన ఇట్లా పలుసా చిలకరించాలి అట్లా ఏడు రోజుల వరకు చిలకరిస్తే తర్వాత మూడు నెలల్లో మనకు మంచి స్వచ్ఛమైన కంపోస్టర్ తయారవుతుంది నా నాడం కంపోస్ట్ కట్టుకున్నావు కదా ఏమైనా ఉన్నాయా మనం నాడెప్ కంపోస్ట్ బిట్టు కట్టుకునేటప్పుడు ఈ విధంగా రంధ్రాలు ఉండేటట్లు కట్టుకోవాలి ఈ విధంగా రంధ్రాలు ఉంటే మన నాడెప్ కంపోస్ట్ బిట్టు బాగుంటుంది దాని గాలి ప్రసారం కోసం అని ఈ విధంగా ఉంచుకొని నిర్మించుకోవాలి ఈ విధంగా నిర్మించుకున్న తర్వాత నింపుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటంటే మనం నింపుకునే సమయంలో గాజు పెంకులు గానీ ప్లాస్టిక్ ముక్కలు గానీ ప్లాస్టిక్ కవర్లు గానీ రాకుండా చూసుకొని జాగ్రత్తగా నింపుకోవాలి మనం కంపోస్ట్ బిట్టు నిర్మించినప్పుడు ఇంకా రెండు జాగ్రత్తలు తీసుకోవాలి ఏమంటే ఒకటి నీడలోనే నిర్మించుకోవాలి రెండవది ఎత్తైన ప్రదేశంలో నిర్మించుకోవాలి నీడలో ఎందుకు నిర్మించుకోవాలి నీడలో ఎందుకంటే మనం ఎండలో నిర్మించినట్లయితే అక్కడ సూక్ష్మజీవుల ప్రక్రియ జరగదు మనకు ఈ కంపోస్టర్ తయారు కావాలంటేనే సూక్ష్మజీవులు ఉంటాయి దాంట్లో ప్రక్రియ ఉంటుంది మనం ఎండలో ఉన్నట్లయితే సూక్ష్మజీవులు చనిపోతాయి చనిపోయి మనకు కంపోస్టర్ తయారు కాదు అది కురులదు ఆకులంలో క్రులవు మనకు ఎరువు తయారు కాదు ఆ విధంగా ఉంటది ఇక మరి ఎత్తైన ప్రదేశంలో ఎందుకంటే మనం పల్లం ప్రాంతంలో కట్టుకుంటే అదే గుంత ప్రాంతం అంటారా అట్లా కట్టుకుంటే అంటే వర్షపు నీళ్ళకి వచ్చి ఈ రంధ్రాల గుండా లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళిపోయి సూక్ష్మజీవుల ప్రక్రియ వల్ల అది కుళ్లడం కాకుండా కుళ్లడానికి బదులు మురిగిపోతాయి ఆగలంలో మురిగిపోయి ఆ దాంట్లో నీళ్ళలో సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి చనిపోయి ఎరువు తయారయ్యే బదులు అది మురిగిపోయి మనకి ఎందుకు పనికి రాకుండా తయారవుతుంది అందుకని ఈ రెండు రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎత్తైన ప్రదేశంలో కట్టుకోవాలి నీడలో కట్టుకోవాలి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని నింపుకున్న తర్వాత ఇట్లా అలుక్కున్న తర్వాత అప్పుడప్పుడు పరీలు వస్తుంటాయి పరిలు వచ్చినప్పుడు మళ్ళీ మనం పేడ నీళ్ళతో అలుక్కుంటుండాలి అలుకుంటే పూర్తి అవుతుంది మనం ఇది పర్మనెంట్ కంపోస్ట్ పెట్టి అంటారు దీన్ని ఇలా కాకుండా మనం ఖర్చు లేకుండా చేసుకోవాలంటే కూడా ఇదిగో ఇలాంటి తడకలు తీసుకొని తడకలతో చుట్టూగా మన కర్రలు గుంజల్లాగా పాతుకొని ఈ తడకలు సైడ్ లాగా పెట్టి చుట్టూ నాలుగు మూల సైడ్లకు తడకలు పెట్టి మన గోడ మాదిరి తయారవుతుంది మళ్ళీ దీంట్లో కూడా చెత్త చెత్త నింపుకొని ఇదే మాదిరిగా జాగ్రత్తలు తీసుకుని నింపేటప్పుడు కూడా జాగ్రత్తలు అవన్నీ తీసుకొని సేమ్ దీంట్లో ఎట్లా నింపుతున్నాం అదే విధంగా దీంట్లో కూడా నింపుకుంటే మనకు కంపోస్ట్ పెట్టి తయారవుతుంది ఖర్చు లేకుండా కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇక చేసుకొని నింపుకొని జాగ్రత్తలు తీసుకున్నాం కదా తీసుకొని తోడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా అదే రంధ్రాలు ఉన్నాయి కదా ఉండి పాములు కానీ తేలు కానీ జ్వరలు అట్లాంటివి పోయే ప్రమాదం ఉంటుంది అందుకని మనం తోడేటప్పుడు మూడు నెలల తర్వాత కంపోస్ట్ తయారవుతుంది కదా మనకు అప్పుడు తోడేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి మనం ఈ విధంగా కంప్లీట్ గా నింపుకున్నాము అల్లుకున్నాము అంతా అయిపోయింది కదా ఇప్పుడు మన కంపోస్టర్ తయారు లోపు మనం దీని మీద కొత్తిమీర విత్తనాలు చల్లుకుంటే మంచిగా మనకు కొత్తిమీర కూడా వస్తుంది ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు మనకు బజార్లో కొనుక్కొచ్చుకునే పని ఉండదు ఇక్కడ మనకు కంపోస్టర్ తయారవుతుంది కొత్తిమీర కూడా వస్తుంది ఈ విధంగా కూడా లాభం ఉంటుంది మనకి ఉంటుంది రుచికరంగా ఉంటుంది మనకు కొత్తిమీర పుదీనా అలాంటివి ఆకుకూరలు ఏమైనా చల్లుకోవచ్చు అక్కడక్కడ తీగ జాతి మొక్కలు కూడా పె పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు మనకు ఇది తయారయ్యే లోపల మనకు కూరగాయలు తింటాము ఆకుకూరలు కూడా తింటాము అన్న మంచి లాభాలు ఉన్నాయి చాలా రకాల లాభాలు ఉన్నాయి మీరు కూడా చేసుకోండి బాగుంటుంది అన్న నాడం కంస్ట్ ఎలా కట్టుకోవాలో దాని వల్ల ఏమి లాభాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదా జంగయ్య తన పొలంలో నాడం కంపోస్ట్ పిట్టు కట్టుకొని కంపోస్ట్ ఎరువును సహజ సిద్ధంగా ఎలా తయారు చేసుకుంటున్నాడో ఈ రోజుల్లో మనం ఎరువు కోసం లైన్లో నిల్చున్నా కానీ ఎరువు దొరికే పరిస్థితి లేదు అలాంటప్పుడు మనము అందుబాటులో లేని ఎరువు కోసం రస్తారోకోలు నిరసనలు చేసి టైం వృధా చేసే కన్నా ఇలా జంగయ్యలాగా మనం కూడా నాడవ్ కంపోస్ట్ పిట్టు నిర్మించుకొని సహజ సిద్ధంగా ఎరువు తయారు చేసుకుందాము